Thank you.
ప్రాంతాల్లో ఆ రోజు ఇళ్ల స్థలాలకు సంబంధించినటువంటి పట్టాలు అందజేస్తే జగన్ మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి కాగానే ఒకే విడతలో ఇళ్ల స్థలాలకు సంబంధించినటువంటి పట్టాలు ఇవ్వాలనేటువంటి ఆలోచన చేసి ఈ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనటువంటి విధంగా 30,75,000 కుటుంబాలకు ఇళ్ల స్థలాలకు సంబంధించినటువంటి పట్టాలు పంపిణీ చేస్తున్నటువంటి ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారికి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను ఈరోజు అందులో భాగంగా ఈ మండలానికి సంబంధించి సుమారుగా 3,564 కుటుంబాలకు ఈరోజు ఉన్నటువంటి వరకు పంపిణీ చేస్తున్నాం పొదలకూర్ పంచాయతీ పరిధిలో 1200 కుటుంబాలకు ఈరోజు ఇళ్ల స్థలాలకు సంబంధించినటువంటి పట్టాలు పంపిణీ చేస్తున్నాం ఒక్క సర్వేపల్లి నియోజకవర్గంలోనే 18,000 కుటుంబాలకు ఈరోజు ఇళ్ల స్థలాలకు సంబంధించినటువంటి పట్టాలు పంపిణీ చేసేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది అని చెప్పి మేము అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాం 1,000 కోట్ల రూపాయలు ఏదైనా సరే భూమి లేదు అంటే పొదలకూర్ మెట్ట ప్రాంతం ఈరోజు ఎక్కడైనా సరే ప్రభుత్వ భూమి ఉండేటువంటి ప్రదేశం ప్రభుత్వ భూమి లేని దగ్గర పొదలకూర్ లాంటి గ్రామాల్లో కూడా ఎన్నడూ లేనటువంటి విధంగా ల్యాండ్ అక్విజిషన్ ద్వారా రైతుల దగ్గర నుంచి పట్టా భూములు కొనుగోలు చేసి దాని ద్వారా ఈరోజు సుమారు పొదలకూర్ మండలంలోనే 74,62,000 రూపాయలకి ప్రైవేట్ వ్యక్తుల దగ్గర నుంచి భూములు కొనుగోలు చేసి పట్టాలు అందించేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం ప్రభుత్వ భూములు అందుబాటులో ఉంటే ప్రభుత్వ భూముల్లో లేఅవుట్లు వేశాం ప్రభుత్వ భూముల్లో లేఅవుట్లు వేయడానికి అవకాశం లేకపోతే ప్రైవేట్ వ్యక్తుల దగ్గర నుంచి భూములు కొనుగోలు చేసి ఈరోజు లేఅవుట్లు వేసి ఈరోజు ప్రతి ఒక్కరికి ఇళ్ల ప్లాట్ ఇచ్చేటువంటి పరిస్థితిని తీసుకురావడం జరిగింది అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా అనేక సందర్భాల్లో చాలా మంది ఇళ్ల స్థలాలకు సంబంధించినటువంటి పట్టాలు ఇచ్చారు పట్టాలు మాత్రం లబ్ధిదారుల చేతిలో ఉన్నాయి ఆ లబ్ధిదారులు మీరు వెళ్ళి అయ్యా మా పట్టాలకు సంబంధించినటువంటి స్థలం ఎక్కడుందో చూపించండి అని చెప్పి ఎంఆర్ఓ కార్యాలయం చుట్టూ తిరిగినా సరే ఎక్కడున్నాయా పట్టాలు తెలియనటువంటి పరిస్థితి కొండ మీద ఉన్నాయో తెలియదు గుట్ట మీద ఉన్నాయో తెలియదు వాగులో ఉన్నాయో తెలియదు వంకలో ఉన్నాయో తెలియదు అసలు ఉన్నాయో లేదో తెలియనటువంటి పరిస్థితి కేవలం పట్టాలు ఇచ్చి మమ అనిపించి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఈరోజు అటువంటి పరిస్థితి ఉండకూడదని ఈరోజు ఎక్కడైతే ప్రభుత్వం ద్వారా ఉన్నటువంటి లేఅవుట్లు వేస్తామో వాటికి సంబంధించి ప్రభుత్వ భూములు అంటే ప్రభుత్వ భూములు లేకపోతే ప్రైవేట్ వ్యక్తుల దగ్గర కొనుగోలు చేసి కోట్ల రూపాయలు వెచ్చించి ఈరోజు ఆ భూములు అభివృద్ధి పరిచి ప్లాట్లుగా విభజించి ప్లాట్లు లాటరీ పద్ధతిలో మీకు కేటాయించి ఈరోజు పట్టా ఇక్కడ ఇచ్చినటువంటి వెంటనే మీరు నేరుగా వెళ్ళి ఆ ప్లాట్లో నిలబడి ఇదిగో జగన్ అన్న నాకు కేటాయించినటువంటి ఈ ప్లాట్ అని చెప్పుకునేటువంటి విధంగా ఈరోజు ప్లాట్లు కేటాయించేటువంటి పద్ధతికి శ్రీకారం చుట్టడం జరిగింది అని చెప్పి మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ నియోజకవర్గంలో ప్లాట్ల అభివృద్ధి కోసం 50,66,000 రూపాయలు ఖర్చు పెట్టాం పొదలకూరు మండలానికి సంబంధించి 17,50,00,000 రూపాయలు ఈరోజు ప్లాట్లకు సంబంధించి ఉపాధి హామీ నిధులతో అభివృద్ధి చేయడానికి వినియోగించడం జరిగింది అని చెప్పి మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆలోచన చేశారు ఆలోచన చేసి పేదవాడికి సంబంధించినటువంటి ఇళ్ల స్థలం ఇస్తున్నాం ఇళ్ల స్థలంతో పాటు ఆ ఇంటి మీద పేదవాడికి సంపూర్ణమైనటువంటి స్వతంత్ర హక్కులు కలిగేటువంటి విధంగా స్వేచ్ఛగా స్వతంత్రంగా ఇంటిని అనుభవించుకునేటువంటి విధంగా ప్రైవేట్ వ్యక్తులకు ఏ విధంగా అయితే పట్టా భూములు ఉంటాయో ఆ విధంగా ఈ ఆస్తిని మీకు సమకూర్చాలన్నటువంటి ఆలోచన చేసి ఆ ఇంటి యజమానురాలి పేరుతో ఆ ఇంటి పట్టా రిజిస్టర్ చేసి ఇవ్వాలనేటువంటి ఆలోచన చేశాడు తెలుగుదేశం పార్టీ నాయకులకు కానీ చంద్రబాబు నాయుడు కానీ పేదవాడికి మనం ఇచ్చేటువంటి జాగాకు సంబంధించి రిజిస్టర్ చేసి సంపూర్ణమైనటువంటి హక్కులు కల్పిస్తాము అంటే వాళ్ళకు వచ్చినటువంటి నష్టం ఏందో తెలియదు కానీ కోర్టులకు వెళ్ళి అడ్డుకున్నారు అనేక రకాలైనటువంటి కోర్టులు జరిగాయి వ్యాజ్యాలు జరిగాయి హైకోర్టుకు వెళ్ళి సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది గడిచిపోయే సంవత్సరం గడిచిపోయింది కానీ ఈ రోజు పేదవాడికి సంబంధించినటువంటి ఇల్లు ఇచ్చేటువంటి పరిస్థితుల్లో లేకుండా ఉన్నాం కాబట్టి కోర్టు కేసులు అధిగమించిన తర్వాత రిజిస్టర్ చేద్దాం ప్రాథమికంగా ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలకు సంబంధించి ఇచ్చేటువంటి పట్టా కార్యక్రమాన్ని పూర్తి చేద్దామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఇళ్ల స్థలాలకు సంబంధించి ప్రతి ఒక్కరికి డీఫామ్ పట్టా రూపంలో మీరు ఇస్తున్నారు దానికి సంబంధించి మీరు సర్వహక్కులు అనుభవించుకునేటువంటి విధంగా రేపు భవిష్యత్తులో మీకు దాంట్లో ఇళ్లు నిర్మించుకోవడానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేటువంటి విధంగా చర్యలు తీసుకుంటాం అదేవిధంగా కోర్టు కేసులు అధిగమించి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి విధంగా ఆ ఇంటి పట్టా మీ పేరుతో రిజిస్టర్ చేయించేటువంటి విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తున్నాను నేనే చెప్పా 2014 నుంచి 2019 వరకు ప్రతిపక్షంలో శాసనసభ్యుడిగా పనిచేశాను ప్రతిపక్షంలో శాసనసభ్యుడిగా పనిచేస్తే 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచాను కాబట్టి 1 రూపాయి నిధులు ఇచ్చినటువంటి సందర్భాలు లేవు అందుకనే 2019 ఎన్నికల్లో సర్వేపల్లి నియోజకవర్గ ప్రజల దగ్గరకు వచ్చి ఒకే విషయం చెప్పాను మీరందరూ ఆదరించి ఆశీర్వదించి అవకాశం ఇస్తే ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడితే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే తప్పనిసరిగా ఈ 5 సంవత్సరాల గతంలో నేను చేయలేకపోయినటువంటి అభివృద్ధి ఈ హయాంలో ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేయాల్సినటువంటి 5 సంవత్సరాల అభివృద్ధి భవిష్యత్తులో మీరు ఊహించేటువంటి మీరు ఆశించినటువంటి అభివృద్ధి ఈ 5 సంవత్సరాల కాలంలో 15 సంవత్సరాల అభివృద్ధి ఈ ప్రాంత ప్రజలకు అందించడం జరుగుతుంది అని చెప్పి చెప్పడం జరిగింది నా మీద నమ్మకంతో విశ్వాసంతో ఈరోజు ఓట్లు వేశారు గెలిపించారు ఎప్పుడు కూడా ఏ శాసనసభ్యుడు కూడా సర్వేపల్లి నియోజకవర్గ చరిత్రలో
మొదటి విడతగా 180 కోట్ల రూపాయలు మంజూరు చేశాం సిమెంట్ రోడ్లకు ట్రైన్లకి మరలా ఈ రోజు తిరిగి 180 కోట్ల రూపాయలు సిమెంట్ రోడ్లకు ట్రైన్కి మంజూరు చేసి ఏ గ్రామంలో ఎక్కడ తిరిగినా సరే యానడ కూడా మట్టి రోడ్ అనేటువంటిది కనిపించకుండా సిమెంట్ రోడ్ నిర్మాణం పూర్తి చేయడం జరుగుతుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా సిమెంట్ రోడ్లు పూర్తి చేస్తాం ట్రైన్లు పూర్తి చేస్తాం త్రాగునీటికి సంబంధించి ఇప్పటికే 30 కోట్లు మంజూరయ్యాయి మరో 30 కోట్లు మంజూరు చేసి ప్రతి ఇంటికి త్రాగునీటి కూడా ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమానికి ఈ రోజు మన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఈ జిల్లాకు వచ్చినప్పుడు సర్వేపల్లి నియోజకవర్గంలో ప్రారంభించడం జరిగింది త్వరలోనే పనులు ప్రారంభిస్తాం పైప్ లైన్లు పూర్తి చేస్తాం ఓవర్ హెడ్ ట్యాంకులకు సంబంధించి మరొక 30 కోట్లు అడిగాం ఆ 30 కోట్లు కూడా విడుదలైతే ఓవర్ హెడ్ ట్యాంకులు వస్తాయి కాబట్టి ఈ 60 కోట్ల రూపాయలతో ప్రతి గ్రామానికి సంబంధించి ఎక్కడైతే నీళ్లు పడతాయో అక్కడ నీరు బోర్వెల్ వేసి అక్కడి నుంచి ట్యాంకుకి నీళ్లు నడిపించి ఆ ట్యాంక్ నుంచి ప్రతి ఇంటికి కూడా కనెక్షన్ ఇచ్చేటువంటి విధంగా ఏదో చర్యలు తీసుకోవడం జరుగుతుంది మీరు ఎవరు ఒక్క రూపాయి కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు ఎవరి దగ్గరికి వెళ్లాల్సినటువంటి పని లేదు ప్రతి ఇంటికి అధికారులకు చెప్పాం త్వరలో ఆ కార్యక్రమాన్ని ప్రారంభించి టెండర్లు పిలిచి పూర్తి చేసి ప్రతి ఇంటికి కూడా ఈరోజు మంచినీటి కూడా ఇచ్చేటువంటి అవకాశం ఏర్పడుతుంది అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను మొన్న వాళ్ళకి సంబంధించినటువంటి పట్టాలు వచ్చాయి కొంతమంది పేర్లు రాలేదు రాలేదు అని చెప్పి ఎవరు కూడా బాధపడాల్సినటువంటి అవసరం లేదు ఎంతమంది అయితే నవంబర్ 25వ తేదీ నాటికి లబ్ధిదారులుగా గుర్తించారో వాళ్ళకి సంబంధించి ఈరోజు ఇళ్ల స్థలాలకు సంబంధించినటువంటి పట్టాలు అందిస్తున్నాం నేను మీ అందరికీ ఒకటే విషయం చెప్తున్నా సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి కానీ పొదలకూరు మండలానికి సంబంధించి కానీ లేదా పొదలకూరు గ్రామానికి సంబంధించి కానీ అర్హత కలిగినటువంటి ప్రతి కుటుంబానికి సర్వేపల్లి నియోజకవర్గంలో ఇళ్ల స్థలాలకు సంబంధించినటువంటి పట్ట మీ చేతిలో పెట్టేటువంటి బాధ్యత నాది అని చెప్పి సందర్భంగా మీ ఎవరు కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు కాకపోతే ప్రాథమికంగా ఈరోజు ఇస్తాం కొన్ని పేర్లు ఇస్తారు దాని ప్రకారం ఎంతమందికి వచ్చాయి ఈరోజు 1114 మందికి వచ్చిందని చెప్పి అమ్మారావు గారు చెప్పారు వాళ్ళందరికీ పట్టాలు ఇచ్చిన తర్వాత ఎంత మంది అర్హత కలిగి మిగిలిపోయి ఉంటారో వాళ్ళందరికీ కూడా పట్టాలు అందించేటువంటి కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అనేక సంవత్సరాలుగా పాపం కూలి చేసుకుంటూ కూలీ నాలి చేసుకుని వాడిగల్లో ఉండేటువంటి వాడు కట్టుకోలేనటువంటి వాళ్ళు రోడ్ల పక్కనో కట్ట మీదనో లేకపోతే చెరువు కట్టనో లేక అలవ కట్టనో నిలసించేటువంటి పరిస్థితి కాబట్టి ఎక్కడ భూమి దొరికితే అక్కడ వెళ్ళి పాపం ఇళ్ళు ఏర్పాటు చేసుకోవాలనేటువంటి ఆలోచన చేస్తే అధికారులు ఎప్పటికప్పుడు ఖాళీ చేసి తరిమేస్తే ఎక్కడ ఉండాలో తెలియక భార్య బిడ్డలతో గోడుగోడుమంటూ నిలిచేటువంటి ఆ కుటుంబాల గురించి ఏ ఒక్క ప్రభుత్వం ఆలోచన చేయకపోతే ఈరోజు మొట్టమొదటిగా దాని గురించి ఆలోచన చేసినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆలోచన చేసినటువంటి వ్యక్తి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తున్నాను.